భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కు తెలంగాణ స్టేట్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఎంతోమంది ఆటో రంగాన్ని ఎంచుకుని స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఆటో కార్మికులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందన్నారు. ఇప్పటికే వివిధ రకాల పన్నులు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న డ్రైవర్ల కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు అన్ని విధాల ప్రోత్సాహం లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా గాలికి వదిలేయడం విచారకరమన్నారు. కేటాయించాలి. ప్రతి ఆటో డ్రైవర్ కి ఇన్సూరెన్స్ కోసం 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ పిల్లల చదువుల కోసం సంవత్సరానికి 15,000 రూపాయలు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన ప్రదర్శన ముఖ్య సారాంశాలు ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన విధంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రతి ఆటో డ్రైవర్ కి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ప్రీమియం చెల్లించుకోవడానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పేద ఆటో డ్రైవర్లైన కార్పొరేట్ విద్యాలయాల చదువులు చదివించుకోవడానికి ఆటో డ్రైవర్ పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తామని, మేము ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోడ్డు ట్యాక్స్ ఏందో తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్లందరం కూడా మేమే రోడ్డు ట్యాక్స్ 400 రూపాయలు కట్టుకుంటాం. మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణలో ఇన్సూరెన్స్ కి, ఫిట్నెస్ కి, ప్రమేయానికి 10,000 రూపాయలు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు బ్యాంకులతో సంబంధం లేకుండా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ వారికి ఎస్సీ కార్పొరేషన్, బీసీ వారికి బీసీ కార్పొరేషన్, మైనార్టీ వారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ ఆటో లోన్లు ఇవ్వాలని కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యలపై మీరు స్పందించి తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకి న్యాయం చేస్తారని ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.